శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఏవా నింగొని ఉద్ధరించుటకు నీవి కొండపై నెక్కితో దేవా నీ ఒక మూటు దేవుడవు గదే తల్లి ఏ రీతిగా నీవున్నట్టిన గగ్రమెక్కిదిగు పోనీ సాటివేల్ పట్లుగా నీవామెన్ తలపైన పెట్టుకొని మన్నింపందగున్ శ్రీపతి ఓ పద్మాపతి ఓ పద్మావతీదేవికి ప్రియుడవైనటువంటివాడా ఓ శ్రీపతి ఎవరిని ఉద్ధరించటం కోసం నువ్వు ఈ కొండపైకి ఎక్కికుంటున్నావు నిజానికి నువ్వు మొరటు దైవానివి సుమా నీ నివాసమైన ఈ కొండపైకి ఎక్కి దిగుతూ ఉండడం మా తల్లి పద్మావతీదేవికి ఎంత కష్టం పోని నీ తోటి దైవంలాగా నెత్తెన పెట్టుకునైనా గౌరవిస్తే ఉచితంగా ఉంటుందేమో భగవంతుడితో పరాచకాలాడ్డం అవసరమైతే సూచనలు సలహాలు ఇవ్వడం అన్నది పరమాత్ముడితో మనకున్నటువంటి చనువుకి నిదర్శనం కవికి భగవంతుడితో ఎంతటి చనువు ఉంది అంటే ఆయన్ని పొగుడుతూనే మరోపక్క అవసరమైతే సూచనలు కూడా ఇచ్చేటటువంటి సాహసం కనపడుతోంది అయితే ఇది పొగడతా అంటే పొగడ్తే సూచన ఇస్తున్నారా అంటే అది కొంచెం సందేహమే అతి సామాన్యమైనటువంటి వారికి మాత్రమే ఈ సూచన అన్నది అనిపిస్తుంది కానీ లేకపోతే భగవత్తత్వం తెలుసుకున్నటువంటి వారి కాదు సుమా ఇక్కడ అంటున్నది ఏమిటి అంటే ఏ భక్తుల్ని ఉద్ధరించడానికి అంత ప పైకెక్కినట్లు అని శ్రీనివాసుడు ఏడుకొండలపై నివాసం ఉండడానికి గల కారణాన్ని ప్రశ్నిస్తున్నారు నేపథ్యంలో భగవంతుడు తన అపార దయాగుణం కారణంగా జీవులను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకుని పెడతాడు దానిని ఉద్ధరణ అంటాం హరణ పైకి తీసుకుని వెళ్ళడం ఇదే సంసార కూపంలో పడి ఉన్న జీవులనని ఒడ్డుకు చేర్చటం ఒడ్డుకు చేర్చదలుచుకున్నటువంటి వాడు తాను ఒడ్డునుండాలి కదా తానెంత పైన ఉంటే ఇంకొకరిని పైకి అంత ఎత్తుకెత్తడానికి వీలవుతుంది జీవులని ఉద్ధరించాలనుకునే కరుణా సముద్రుడు కనకే తాను ముందుగా ఎత్తైన ప్రదేశాన్ని తన నివాస స్థలంగా చేసుకోవడం జరిగింది ఒక్కటే కాదండి గమనించి చూచినట్టయితే దేవతామూర్తులు అందరూ కూడా వెలిసినటువంటి ప్రదేశాలు పర్వతాలుగానే మనకు కనపడుతూ ఉంటాయి ఆ లో వారు వెలిసి ఉండడానికి గల కారణాన్ని కూడా ఏమని చెప్తారంటే అక్కడికి వెళ్ళినటువంటి భక్తులకి భూమి మీద ఉండేటటువంటి బరువైన గరుకైన మోటైన భావనలన్నీ కిందకి పడిపోయి తేలికైన సున్నితమైన సుకుమారమైన భావనలు మాత్రమే పైకి వెళ్ళడం జరుగుతుంది కనుక ఆధ్యాత్మిక సాధన చేసేవారు కూడా వీలైనంత ఎత్తైన ప్రదేశాన్ని చూసుకుంటారు ఎందుకంటే భౌతికత వంటి గరు గరుకుతనం మోటుతనం కోర్స్ అంటారు అది గ్రాస్ అని చెప్తూ ఉంటారు ఆంగ్లంలో అవి కింద ఉండిపోతాయి చూడండి మట్టితో ఉన్న నీళ్ళని కనుక మనం ఉంచినట్టయితే మట్టి అడుక్కు వెళ్ళి పైకి తేట నీళ్లు తేరతాయి అదేవిధంగా జీవుడు కూడా పైకి వెళ్ళిన కొద్దీ ఈ భూమి ఆకర్షిస్తూ ఉన్న ఘన పదార్థాలు బరువైన పదార్థాలు మనని కిందకి లాగేవి కింద ఉండిపోతాయి ఈ సంగతి గుర్తించటం వల్లే మనమేటండి మన మామూలు దృష్టితో అయితే గుర్తించటం భగవంతుడు ఆయన సృష్టించాడు అందువల్లే పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కొండల మీద ఉండడం ఉంది అంతేకాదండి వెంకన్న ఎక్కింది ఎన్ని కొండలు ఏడు కొండలు ఒకటి కాదు రెండు కాదు ఏడు ఏడేమిటి మన శరీరంలో ఉన్నటువంటి ఆరు చక్రాలు దాటిన తర్వాత ఏడవదైనటువంటి సహస్రారంలో ఉన్నాడు మహామేరువది అంతేకాక ఈ ఏడు కొండలు ఏడు స్వరాలకి ప్రతీకలు ఈ ఏడు స్వరాలలో నుండి వచ్చే నాదం ఏదైతే ఉందో అటువంటి ఓంకార స్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడు అందువల్ల కొండ మీదకి ఎక్కువ బాగానే ఉంది మా అలాంటి వాళ్ళని మేము ఏమర్థం చేసుకుంటామయ్యా నువ్వు కొండ మీద ఉన్నావు అనుకుంటాం ఇంకా షడ్జమంలోనే ఉన్న సా దగ్గరే ఉన్నాం రీ దాకా రాలేదు వృషభాద్రి కూడా ఎక్కలేదు మేము ఆ తర్వాత గరుడాద్రి ఎక్కాలి ఇలా వరుసగా కనుక చూసుకున్నట్టయితే ఈ ఏడు అద్రులు ఎక్కాలి ఇంకా మూలాధారంలోనే ఉన్నాము కనీసం స్వాధిష్టానం దాకా కూడా చేరుకోలేదు నువ్వేమో అక్కడెక్కడో ఉన్నావు ఎక్కడా ఏడో కొండ అయినటువంటి సహస్రంలో ఉన్నావు ఎవరిను ధరించటానికయ్యా అంటే నువ్వు అక్కడ ఉంటే కదా కింద ఉన్నవాళ్ళు పైకి అక్కడికి వెళ్ళాలి అన్న ఊహ కలిగి ఉంటారు అంతేకాకుండా నువ్వు అక్కడ ఉంటే కదా మమ్మల్ని ఉద్ధరించడానికి వీలవుతుంది అని ఆధ్యాత్మిక సాధకులకి ఒక సూచనగా ఉంటే మామూలుగా ఉన్నటువంటి వారికి కనిపించేది అంత ఎత్తుగా ఉన్నది బానే ఉందయ్యా అయినా భగవంతుడు ఎట్లాంటి వాడంటే ఒక్కొక్క భక్తుణ్ణి ఉద్ధరించటానికి ఒక్కొక్క ప్రదేశంలో అయినా ఆవిర్భవించటం జరిగింది సాధారణంగా మీరు ఏ పుణ్యక్షేత్రాన్నైనా తీసుకోండి ఆ క్షేత్రంలో స్వామి ఆవిర్భవించాడు అంటే తప్పనిసరిగా ఒక భక్తుణ్ణి అనుగ్రహించటానికి మరి ఏడు కొండల మీద ఎవరి కోసం ఉద్భవించావో ఏమో మరి ఏదన్నా కావచ్చు ఆ బ్రహ్మ కావచ్చు ఆ గొల్లవాడు కావచ్చు ఆ ధేనుగు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కానీ దీంట్లో ఒక చిన్న చిక్కు మా అలాంటి వాళ్ళం మేము చూస్తే కనపడేది నువ్వు ఇంత పైన ఉన్నావు గనక మా తల్లి పద్మావతి ఉందే ఈవిడ పైకి కిందకి రోజు నీ కోసం ఎక్కి వచ్చి వెళ్ళడం ఎంత కష్టం సాధారణంగా మన ఇళ్లల్లో కనపడే దృశ్యాలవే అయ్యగారు అలా కచేరీలోనో తన గదిలోనో ఇంటి అరుగు మీదో కూర్చుని ఉంటే అమ్మగారు ఆయనకి మంచినీళ్ళు ఇవ్వాలన్నా ఏదన్నా ఇవ్వాలన్నా అక్కడ దాకా పెడుతుంది ఇప్పుడు అమ్మ స్వామి దగ్గరికి రావాలంటే ఏ సేవ చేసుకోవాలన్నా ఎన్నిసార్లు ఏడుకొండలు ఎక్కాలి ఏడుకొండలు దిగాలి ఇది బాగుండలేదయ్యా మా అమ్మ నువ్వు కష్టపెడుతున్నావు అందువల్ల నాకేమనిపిస్తోందంటే భక్తుల్ని ఉద్ధరిస్తున్నావు కానీ మా అమ్మతో చాలా మరుటుగా ప్రవర్తిస్తున్నావు అందువల్ల నిన్ను మొరటు దైవం అనే మేము అనుకోవలసి ఉంటుంది మా తల్లి మీద దయ చూపించాలి కదా కొంచెం సున్నితంగా ఉండాలి కదా మా అమ్మగారు ఎంత సున్నితమైంది పద్మావతి పద్మం తామర పువ్వులాగా సుకుమారంగా ఉంటుంది ఇంత తల్లి వెళ్ళి తామర పువ్వులో కూర్చుంటే ఆ పువ్వు వాడిపోదు పువ్వుకి దెబ్బ తగలదు అంత సున్నితంగా పువ్వులా ఉండేటటువంటి మా అమ్మ కూడా పద్మే ఆవిడ పద్మే పద్మాలయే మరటువంటి ఆవిడ ఇన్ని మిట్లెక్కి రావాలంటే ఎంత కష్టం అందువల్ల అమ్మ భక్తులని ఉద్ధరించటం అనే తన ప్రధాన కర్తవ్యాన్ని పక్కకు పెట్టకుండా మా తల్లిని ఏమాత్రం కష్టపెట్టకుండా ఉండే మార్గం ఒకటి ఉంది వీలైతే నువ్వు ప్రయత్నించి చూడు నీ తోటి దైవం ఒక ఆయన ఉన్నాడు ఆయనేం చేశాడు నెత్తిని పెట్టుకున్నాడు భార్యని అంచేత ఆవిడ మాట్లాడితే కిందకి మీదకి వెళ్లాల్సిన పని లేదు పైగా నెత్తినుంది తెలుసు కదా నెత్తిన దైవాన్ని పెట్టుకున్నది దేవతామూర్తులందరూ కూడా మనకి భార్య స్థానాన్ని చాలా బాగా తెలియచెప్తారండి ఒక ఆయన నెత్తిన పెట్టుకున్నాడు సగం శరీరం చేసుకున్నాడు ఒక ఆయనేమో నాలిక మీదే పెట్టుకున్నాడు మరొక ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు అవసరమైతే ఆవిడ ఈయన కాళ్ళు పడుతుంది ఈయన ఆయన కాళ్ళు పడతారు ఆవిడ కాళ్ళు పడతాడు ఇది ఇవ్వవలసిన స్థానమని మనకి దేవతామూర్తులు చెప్తూనే ఉన్నారు ఎవరండి నెత్తిన పెట్టుకున్నాయన సాక్షాత్తు పరమశివుడు నీ తోటి దైవం ఆయనే కదా పోని ఇక్కడ నెత్తిన పెట్టుకోవడం అన్నమాట భౌతికంగా నెత్తిన పెట్టుకోనక్కర్లా నీ మాట తలదాలుస్తాను నీ మాట నాకు శిరోధార్యము అంటే మాటను తీసుకుని నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెడతారని అర్థం ఇక్కడ నెత్తిన పెట్టుకోవడం అన్నది తల మీద ధరించటం అన్నది తల మీద ధరించినంత గౌరవంతో చూడటం మనం ఏం చేస్తాం పుష్పాల లాంటి వాటిని నెత్తిన పెట్టుకుంటాం భగవంతుని ప్రసాదాన్ని శిరస్సును ధరిస్తాం పెద్దలు చెప్పినటువంటి మాటని అని చెప్పి ఔదల ధరిస్తాం అంతేగాని కింద పెట్టాం కదా నెత్తిన పెట్టుకున్నామంటేనే అంత గౌరవంగా చూస్తున్నామని అర్థం కనుక తల మీద పెట్టుకోవడం అనే జాతీయాన్ని ఇక్కడ ఉపయోగించి గౌరవించవలసినది తల్లిని అని ఆ తల్లిని గౌరవిస్తేనే కదా ఈయనకి వివాహం కూడా అయినటువంటి సందర్భం మనకి కనపడుతూ ఉంటుంది అంటే మన సంప్రదాయంలో భార్యగా భార్యని ఏ విధంగా గౌరవించాలి అనేటటువంటి సంగతిని సున్నితంగా ఎత్తి చూపిస్తూ ఉన్నారో స్త్రీ భర్తకి దాసి కాదు దాసి కూడా తల్లి సోదరి మంత్రి ఇలా అన్నీ అవుతూ దాసి కూడా అవుతుంది ఇది పరస్పరం అండి మళ్ళీ ఆయన ఆవిడికి దాసి అవ్వడం కూడా మనకి సనాతన ధర్మం తెలియచెప్తూ ఉంది కనుక ఈ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అమ్మని కష్టపెట్టవద్దు అని సున్నితంగా హెచ్చరించటంలో చనువు కనపడుతోంది ఉద్ధరించటానికి పైకి వెళ్ళాడంటే ఆయన కాళ్ళు పట్టుకుంటే మన్ని లాగుతాడండి ఉద్ధరించడం అండి నేనెక్కడం కాదు నూతిలో ఏదన్నా కింద ఉంటే చేదతో వాళ్ళు పైకి లాగుతారు కానీ మనంతట మనం తాడు పట్టుకు నెక్కితే వాళ్ళు ఉద్ధరించారనమే కనుక ఆయన ఉద్ధరించడం కోసం పైన ఉన్నాడు అని దయాగుణాన్ని చెప్తూనే లౌకిక దృష్టితో చూస్తే అమ్మవారిని బాధ పెట్టినట్టు కనపడుతోంది గనక దానికి సంబంధించిన ప్రయత్నం కూడా చేయమని చెప్తున్నారు ఇది చమత్కారంగా అలమేలుమంగ వెంకటేశ్వర దాంపత్యంలో ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని ఎత్తి చూపిస్తూ ఈ విషయంలో మాత్రం మనం జాగ్రత్తగానే సుమా అని తెలి తెలియచేస్తూ ఉన్నారు వెంకటేశ్వరునితో పరాచకాలాడగలిగినటువంటి చనువు ఉన్న ఆయన చక్రాయుధ స్వరూపంగా ఉన్నటువంటి శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు యకిరాలకులాంబోధి విధుమానందూ అనంతర్యతనూజాం కృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణమాచార్యమంతపుత్రం సత్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురుం గూరు పితరం పితృణాం अनन्यशेषणं प्रपद्ये अनन्यशेषणं प्रपद्ये अनन्यशेषणं प्रपद्ये स्वस्ति